డాజ్లర్ ఎటర్నా అందమైన జీవితం పవర్డ్ బై హెడ్ అండ్ షోల్డర్స్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. సమస్యలు అనేవి చాలా కామన్ కాబట్టి ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి, జీవితాన్ని అందంగా మలుచుకోవడానికి ఒక ప్రయత్నం అనేది చేయాలి. అలాంటి ప్రయత్నాల్లో ఒక భాగమే మా టీవీ అందమైన జీవితం. ఈ కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఆదరిస్తూ ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. మీరు కూడా చాలా గొప్పవారని మరొకసారి పురువైంది. మామూలు ప్రేక్షకులు కాదు, ఈ ప్రోగ్రామ్ను ఆదరిస్తున్న వాళ్ళందరూ చాలా గొప్ప ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి రాబోతున్న వారు ఎవరు, వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకోవడానికి ముందు ఆ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపించడానికి ప్రయత్నం చేసే గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ముందుగా వాళ్ళకి స్వాగతం చెప్దాం. మీ అందరికీ సుపరిచితులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్, ప్రముఖ హిప్నోటిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ నాగేష్ గారు. వెల్కమ్ సార్. ఇంకొక గొప్ప వ్యక్తి ఇక్కడ ఉన్నారండి, హైకోర్టు అడ్వకేట్, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రమ్యకుమారి గారు. వెల్కమ్. మరొక ప్రముఖ వ్యక్తి, కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ డైరెక్టర్, ఫ్యామిలీ కౌన్సిలర్ పద్మావతి గారు. వెల్కమ్. అలాగే మనందరికీ ఎంతో ఇష్టం ఆటం బాంబ్, ఆయన చూస్తే AK-47 చూసినట్టే ఉంటుంది. మాటల తూట, అలాగే గొప్ప మాటల రచయిత, మంచి యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నన్ అదర్ దాన్ డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు. వెల్కమ్ సార్. ఇంకొక ప్రముఖ వ్యక్తి మన ప్రోగ్రాంలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు, సహజ నటి, ఇంకెవరో కాదు మనందరికీ ఇష్టమైన వ్యక్తి డాక్టర్ శ్రీమతి జేసుదా కపూర్ గారు. వెల్కమ్ మ్యామ్. ఓకే, జేసుదా గారు వచ్చారు, పరుచూరి గోపాలకృష్ణ గారు వచ్చారు, మిగతా జడ్జెస్ కూడా ఇక్కడికి వచ్చారండి. ఈరోజు ఇక్కడ సమస్య చెప్పుకోవడానికి పార్టిసిపెంట్స్ రావడానికి ముందుగా ఈ అందమైన జీవితం కార్యక్రమాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు, వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి ముందుకొస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో సెలబ్రిటీస్ కూడా ఉన్నారండి. ఆ సెలబ్రిటీస్లో కూడా మీకు తెలుసు, ఇంతకుముందు కొంతమంది సెలబ్రిటీస్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు తెలియచేశారు. అలాగే ఈరోజు కూడా ఒక బిగ్ సెలబ్రిటీ, మనందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి, అతన్ని చూస్తే నాకు తెలిసి ద మోస్ట్ పవర్ఫుల్ స్టార్ని చూసినప్పుడు ఎంత గోల్ చేస్తారో, ఇతన్ని చూసినప్పుడు కూడా అంతే గోల్ చేస్తారు అందరూ. పీపుల్ విల్ బర్న్ విత్ లాఫ్టర్, అందుకే అతను బర్నింగ్ స్టార్ అయ్యాడు, సంపూ. సంపూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూసి మీ అభిప్రాయాలు మాకు ఆల్రెడీ తెలియచేశారు, మళ్ళీ ఒకసారి అందరికి చెప్దామని కూడా ఇక్కడ పంచుకోవడానికి ఇక్కడ వచ్చారు. రీసెంట్లీ మొన్న నైట్ చూశాను, సోమవారం రోజు అంధకారంలో మునిగిపోతున్న వాళ్ళను తిరిగి వాళ్ళ జీవితాల్లోకి వెలుగును నింపి అందమైన జీవితాన్ని ఇచ్చే ఈ ప్రోగ్రాంకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను.